Hi friends, name is Sravani. Welcome to my channel, mixedpickle. అంటే చాలా కష్టంగా ఉంటది అన్నమాట. తినిపించడానికి కూడా మదర్ కి చాలా కాంప్లికేటెడ్ అన్నమాట. అందువల్ల మామూలుగా మదర్ ఏం చేస్తుంటారంటే వెజిటబుల్స్ అన్నిటిని స్మాష్ చేసి కిచ్డీ లాగా చేసి వెజిటబుల్స్ ఎలాగోలాగా వాళ్ళకి వెళ్ళేలా చూస్తుంటారు. కానీ వాళ్ళకి ఇలానే తినిపించుకుంటూ పోయినట్లయితే ఇంకా వెజిటబుల్స్ తినడమే వాళ్ళకి అవ్వదన్నమాట. నేను ఒక రెసిపీ చూపిస్తానండి, ఫ్రైడ్ వెజిటబుల్స్. వాటిని కొద్ది కొద్దిగా పిల్లలకి ఇష్టమైన వెజిటబుల్తో చేసి పెట్టి ట్రై చేయండి. కొన్ని రోజులకి వెజిటబుల్స్ తినడం వాళ్ళు స్టార్ట్ చేస్తారండి. కొద్దిగా టేస్టీగా వాటిని కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్గా తింటారనమాట. వాటిని ఊరికే ఉడికిచ్చేసేసో ఉప్పులో ఉడికిచ్చేసో పెట్టకుండా. సో నేను ఈరోజు ఒక ఫ్రైడ్ వెజిటబుల్స్ రెసిపీ చూపిస్తాను. దానివల్ల పిల్లలకి చాలా న్యూట్రియంట్స్ అందుతాయి, పిల్లలకి వైటమిన్స్ మినరల్స్ అనేవి డెఫిషియన్సీ కాకుండా ఉంటుంది అనమాట. ఓన్లీ వాళ్ళ ఫేవరెట్ వెజిటబుల్స్తోనే మీరు హ్యాపీగా ట్రై చేయండి. ఈ ఫ్రైడ్ వెజిటబుల్స్ని హ్యాపీగా పిల్లలకి 11 o'clock స్నాక్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ హ్యాపీగా మీరు బాక్స్లోకి వేసేసి పిల్లలకి స్కూల్కి పంపించినా కూడా చాలా హ్యాపీగా తింటారనమాట. నేను ఈరోజు గగన్కి స్నాక్కే ఇది వెజిటబుల్స్ చేస్తున్నాను అనమాట, ఫ్రైడ్ వెజిటబుల్స్. తను చాలా ఇష్టంగా తింటాడు. సో మరి ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ వెజిటబుల్ ఫ్రై చేయడానికి నేను 4 రకాల వెజిటబుల్స్ తీసుకున్నానండి. ఆలు, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవరు. మీ పిల్లలకి ఇష్టమైన ఎనీ వెజిటబుల్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి సేమ్ ఇదే మోడల్లో. మా బాబుకైతే ఈ వెజిటబుల్స్ ఇష్టం కాబట్టి నేను ఇవి చూపిస్తున్నానమాట. సో మీ ఇష్ట ప్రకారం ఎనీ వెజిటబుల్స్ తీసుకోవచ్చు అనమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక వెజిటబుల్స్ అన్నిటినీ కూడా స్టీమర్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలన్నమాట. వెజిటబుల్స్ని స్టీమ్ చేయడం వల్ల పిల్లలకి చాలా వరకు న్యూట్రిషన్ వాల్యూస్ కంప్లీట్గా అందుతాయన్నమాట, ఏవి మిస్ అవ్వకుండా. సో ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని స్టీమర్ పెట్టేసి వీటిని కంప్లీట్గా ఉడికేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలన్నమాట మూత పెట్టి. ఇది ఉడకడానికి 10 to 15 minutes పడుతుందండి. 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే వెజిటబుల్స్ అన్నీ కంప్లీట్గా ఉడికిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక టేస్ట్ కోసం కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నానమాట. వెజిటబుల్స్కి తగులుకొని ఆనియన్ అక్కడక్కడ పిల్లలు తినేటప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆనియన్స్ వేయడం వల్ల. అందుకోసం ఆనియన్స్ వేశాను. లేదు ప్లెయిన్గా మీరు ఫ్రై చేసుకోవాలనుకుంటే ప్లెయిన్గా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకునేసేసి మనం వేసుకున్న ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోకే కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొద్దిగా కారం పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేశాక ఒకసారి అలా ఆయిల్లో ఫ్రై చేసేసి పచ్చివాసన పొయ్యేంత వరకు ఒకసారి అలా ఫ్రై చేసుకునేసేసి వెజిటబుల్స్ వేసి ఫ్రై చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి వెజిటబుల్స్ అన్నీ కూడా. పిల్లలకి ఈ మసాలాలు అన్నీ కూడా వెజిటబుల్స్కి తగిలి చాలా టేస్టీగా తయారవుతాయన్నమాట వెజిటబుల్స్ అన్నీ. పిల్లలు అసలు చాలా టేస్టీగా ఫీల్ అవుతారండి. నార్మల్ వెజిటబుల్స్కి ఉడకబెట్టో లేకుంటే ఉప్పు వేసి ఉడకబెట్టి ఇవ్వడం వల్ల పిల్లలకి అంత టేస్టీగా ఉండవు. దానివల్లనే పిల్లలు చాలా వరకు రిజెక్ట్ చేస్తారు తినడానికి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో. ఈరోజు యాక్చువల్గా మా గగన్కి స్నాక్ ఇదేనన్నమాట 11 o'clock. సో చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో స్నాక్ చేయడం. అలాగే హైలీ వైటమిన్స్ అన్నమాట. పిల్లలకి వైటమిన్స్ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలంటే ఇలా వెజిటబుల్స్ని డిఫరెంట్గా చేసి ఇవ్వాలన్నమాట. సో దీనివల్ల పిల్లలకి చాలా న్యూట్రిషన్ అందుతుందండి. సో అంతే అండి. సో ఈరోజైతే మా బాబుకి 11 o'clock స్నాక్ ఇదే అనమాట స్కూల్కి. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది వెజిటబుల్స్ అన్నీ బాడీకి అంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ అందర్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.